దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు క్లాస్ లో మనం స్క్వేర్స్ అప్ టు ఫైవ్ పెన్ను పేపర్ లేకుండా ఈజీగా చేయొచ్చు ఆ ట్రిక్ క్లాస్ క్లాసులోకి వెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక క్లాసులోకి వెళ్దాం ఈ రోజు క్లాస్ లో భాగంగా ఈ సింపుల్ ట్రిక్ ని మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి నేర్చుకుందాం మొదటి పార్ట్ లో మనం ఫిఫ్టీ కి నియర్ గా ఉన్న వాటిని ఒక ప్రాసెస్ లో వేస్తాం రెండవ పార్ట్ లో మనం హండ్రెడ్ కి నియర్ గా ఉన్న వాటిని మరొక ప్రాసెస్ లో వేద్దాం ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ప్రాసెస్లు చాలా సింపుల్ గా ఉంటాయి ఎలానో చూద్దాం ఇక్కడ చూసుకుంటే మొదటగా ఇఫ్ ద నంబర్ ఈస్ క్లోజ్ టు ఫిఫ్టీ గెట్ ద హెల్ప్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇచ్చిన సంఖ్య అనేది యాభై గనక దగ్గరగా ఉందనుకోండి మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి అదేవిధంగా నో చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఫార్టీ త్రీ అనేది ఫిఫ్టీ కంటే ఎంత తక్కువగా ఉందండి సెవెన్ తక్కువగా ఉంది ఈ సెవెన్ యొక్క వర్గాన్ని తీసుకోవాలి సెవెన్ యొక్క వర్గం ఎంత ఫార్టీ నైన్ ఇటువైపు రాసుకోవాలి అంటే ఇటువైపు సంఖ్య వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఇటువైపు సంఖ్య మనకు కావాలి ఇటువైపు సంఖ్య కావాలి అనుకుంటే ఈ ఫార్టీ త్రీ అనేది ఫిఫ్టీ కంటే ఎంత తక్కువగా ఉంది సెవెన్ తక్కువగా ఉంది కాబట్టి ఈ ఇరవై ఐదు నుంచి మనకు సెవెన్ని తీసేయాలి ఇరవై ఐదు నుంచి సెవెన్ తీసేస్తే ఎయిటీన్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇటువైపు సంఖ్య వచ్చేసి ఎయిటీన్ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ నైన్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు సెవెన్ తక్కువగా ఉంది కాబట్టి ఇరవై ఐదు నుంచి మనం సెవెన్ని తీసేసాం అదేవిధంగా ఒకవేళ ఎక్కువగా అనుకుంటే ఇరవై ఐదుకు ఏడును కలపాలి గమనించాలి చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ అనేటివి నేర్చుకోవాలి మీరు ట్వంటీ ఫైవ్ స్క్వేర్స్ కనుక నేర్చుకుంటే మీకు నూట ఇరవై ఐదు వర్గాలు వచ్చినట్టే గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇరవై ఐదు వర్గాలు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఒకవేళ నేర్చుకోకపోయినా ఇరవై ఐదు వరకు వర్గాలు నేర్చుకోవడం చాలా సింపుల్ ఆ రకంగా నేర్చుకుంటే మీకు నూట ఇరవై ఐదు వరకు వర్గాలు సులభంగా వచ్చేస్తాయి గమనించాలి తర్వాత ఫార్టీ సెవెన్ స్క్వేర్ ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఫార్టీ సెవెన్ అనేది ఫిఫ్టీకి ఎంత తక్కువగా ఉందండి త్రీ తక్కువగా ఉంది ఈ త్రీ యొక్క వర్గాన్ని తీసుకోండి మూడు యొక్క వర్గం ఇంత తొమ్మిది వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇటువైపు నంబర్లో మనకు రెండు అంకెలు ఉండాలి ఒకే అంకె కనుక వస్తే మాత్రం దాని పక్కన ఈ విధంగా సున్నాన్ని తీసుకోవాలి గమనించాలి తర్వాత ఇటువైపు రెండు నంబర్లు రావాలి రావాలి అంటే ఏం చేయాలి మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ చూసుకుంటే ఫార్టీ సెవెన్ అనేది ఫిఫ్టీకి ఎంత తక్కువ ఉంది మూడు తక్కువగా ఉంది ఈ తక్కువగా ఉన్న మూడుని ఈ ఇరవై ఐదు నుంచి తీసేయాలి ఇరవై ఐదు నుంచి మూడు తీసేస్తే మనకు ఇరవై రెండు వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇటువైపు రెండు నంబర్లు వచ్చేసి ఇరవై రెండు ట్వంటీ టూ జీరో నైన్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది ఆ టైం కూడా వన్ మినిట్ కంటే తక్కువనే పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మీకు గనక ఉంటే ఖచ్చితంగా ఫార్టీ సెవెన్ స్క్వేర్ అంటే ఎంత అంటే దాన్ని చూసేసి పెన్ను పేపర్ లేకుండానే ఈజీగా చెప్పేస్తారు ఏ విధంగా అంటే ఫార్టీ సెవెన్ అనేది ఫిఫ్టీకి ఎంత తక్కువ ఉంది త్రీ తక్కువ ఉంది త్రీ యొక్క స్క్వేర్ చేసుకోవాలి జీరో నైన్ ఇటువైపు లాస్ట్ నెంబర్లో వస్తాయి ఇక్కడ చూసుకుంటే తర్వాత ట్వంటీ ఫైవ్ నుంచి ఏం చేయాలి త్రీని తీసేయాలి త్రీని తీసేస్తే ఏమొస్తుంది ట్వంటీ టూ అనేది వస్తుంది ఇక్కడ ట్వంటీ టూ జీరో నైన్ మీ మైండ్లో చేసేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో దీన్ని సాల్వ్ చేస్తారు గమనించాలి తర్వాత థర్టీ నైన్ స్క్వేర్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇక్కడ చూసుకుంటే థర్టీ నైన్ అనేది ఫిఫ్టీకి ఎంత తక్కువగా ఉందండి లెవెన్ తక్కువగా ఉంది ఇక్కడ చూసుకుంటే లెవెన్ యొక్క వర్గాన్ని తీసుకోవాలి పదకొండు యొక్క వర్గం ఎంత అండి నూట ఇరవై ఒకటి అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇటువైపు మనకు రెండే అంకెలు కావాలి కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మూడు అంకెలు ఉన్నాయి కాబట్టి మనం ఈ ఇరవై ఒకటిని ఇక్కడ రాసుకొని ఈ ఒకటిని ఇక్కడ క్యారీగా పెట్టుకుంటాం గమనించాలి తర్వాత ఇటువైపు రెండు అంకెలు కావాలి అంటే మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ తీసుకుంటాం ఇరవై ఐదు నుంచి ఈ తక్కువగా ఉన్న పదకొండుని తీసేస్తాం ఇరవై ఐదు నుంచి పదకొండు తీసేస్తే ఎంత వస్తుందండి మనకు పద్నాలుగు వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చింది పద్నాలుగు ఇక్కడ క్యారీ ఏముంది ఒకటి ఉంది కదా కాబట్టి పద్నాలుగు ప్లస్ ఒకటి ఏమొస్తుంది పదిహేను ఇక్కడ వస్తుంది గమనించాలి థర్టీ నైన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వన్ గమనించాలి మన క్లాస్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసిన ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి తరువాత యాభై ఆరు యొక్క వర్గాన్ని కనుక్కుందాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు వరకు మనం యాభైకి తక్కువగా ఉన్న వాటి వర్గాలను కనుక్కున్నాం ఇప్పుడు యాభైకి ఎక్కువగా ఉన్న వాటి వర్గాలను ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం ఇక్కడ చూసుకుంటే యాభై ఆరు అనేది యాభైకి ఎంత ఎక్కువగా ఉంది ఆరు ఎక్కువగా ఉంది ఈ ఆరు యొక్క వర్గాన్ని తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఆరు యొక్క వర్గం ఎంత వస్తుంది ముప్పై ఆరు అనేది వస్తుంది ఇటువైపు సంఖ్య వచ్చేసింది ఇటువైపు సంఖ్య రావాలి అంటే మళ్ళీ ఇరవై ఐదు యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఏం చేయాలి అంటే ఈ ఎక్కువగా ఉన్న ఆరును ఈ ఇరవై ఐదుకు కలపాలి ఇరవై ఐదుకు ఆరు కలిపితే ఏమొస్తుంది ముప్పై ఒకటి అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ సంఖ్య వచ్చేసి ముప్పై ఒకటి దీని ఆన్సర్ వచ్చేసి థర్టీ వన్ థర్టీ సిక్స్ గమనించాలి తర్వాత అరవై ఏడు స్క్వేర్ ని చూద్దాం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ అరవై ఏడు అనేది యాభైకి ఎంత ఎక్కువగా ఉంది పదిహేడు ఎక్కువగా ఉంది ఇక్కడ చూసుకుంటే పదిహేడు యొక్క వర్గాన్ని తీసుకోవాలి పదిహేడు యొక్క వర్గం ఎంత రెండు వందల ఎనభై తొమ్మిది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు కావాల్సినవి రెండు అంకెలే కాబట్టి ఈ రెండు అంకెల్ని తీసుకొని ఈ రెండును మనం ఏం చేస్తాము అంటే క్యారీగా తీసుకుంటాం ఇటువైపు సంఖ్య రావాలి అంటే మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఈ ఇరవై ఐదుకు ఎక్కువగా ఉన్నటువంటి ఈ పదిహేడుని కలపాలి ఇరవై ఐదుకు పదిహేడుని కలిపితే ఎంత వస్తుంది నలభై రెండు వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇటువైపు సంఖ్య వచ్చేసి నలభై రెండు ప్లస్ రెండు ఇక్కడ రెండు ఉంది కదా ఈ నలభై రెండుకు రెండును కలుపుకోవాలి నలభై రెండుకు రెండు కలుపుకుంటే నలభై నాలుగు వస్తుంది అరవై ఏడు యొక్క వర్గం వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గమనించాలి తరువాత డెబ్బై ఒకటి యొక్క వర్గాన్ని కనుక్కుందాం డెబ్బై ఒకటి అనేది యాభై కన్నా ఎంత ఎక్కువగా ఉందండి ఇరవై ఒకటి ఎక్కువగా ఉంది ఇరవై ఒకటి యొక్క వర్గం వచ్చేసి నాలుగు వందల నలభై ఒకటి మనకు కావాల్సిన ఈ చివరి రెండు అంకెలే కాబట్టి మనం ఈ నాలుగుని క్యారీ ఫార్వర్డ్గా తీసుకోవాలి నలభై ఒకటి రకంగా రాసుకొని ఈ నాలుగుని క్యారీ ఫార్వర్డ్గా తీసుకుంటాం ఇటువైపు సంఖ్య రావాలి అంటే మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ తీసుకుంటాం ఈ ఇరవై ఐదుకు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఇరవై ఒకటిని కలుపుతాం కలిపితే మనకేమొస్తుంది అంటే నలభై ఆరు వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ నలభై ఆరుకు మనం ఈ క్యారీ ఫార్వర్డ్ని కలుపుకోవాలి ఇక్కడ చూసుకుంటే నలభై ఆరు ప్లస్ నాలుగు ఎంత యాభై నలభై ఒకటి డెబ్బై ఒకటి స్క్వేర్ యొక్క విలువ వచ్చేసి యాభై నలభై ఒకటి అంటే ఐదు వేల నలభై ఒకటి గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మనకు ఇరవై ఐదు స్క్వేర్స్ వస్తేనే ఈ వన్ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఈజీగా చేయగలుగుతాం ఇరవై ఐదు వర్గాలు మనకు సులభంగా వస్తాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి గమనించాలి తర్వాత సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ని కనుక్కుందాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సెవెంటీ ఫైవ్ అనేది ఫిఫ్టీ కంటే ట్వంటీ ఫైవ్ ఎక్కువగా అదే విధంగా హండ్రెడ్ కంటే ట్వంటీ ఫైవ్ తక్కువగా ఉంది అంటే రెండింటికి దగ్గరగానే ఉంది వందకు దగ్గరగానే ఉంది యాభైకి కూడా దగ్గరగానే ఉంది ఇక్కడ ఫిఫ్టీకి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏ రకమైన ప్రాసెస్లో చేసామో చూసాము కాబట్టి ఇక్కడ హండ్రెడ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రాసెస్లో చేయాలో చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే హండ్రెడ్కి ఎంత తక్కువగా ఉందండి ట్వంటీ ఫైవ్ తక్కువగా ఉంది ఇక్కడ చూసుకుంటే ఈ ట్వంటీ ఫైవ్ యొక్క వర్గాన్ని చేయాలి ట్వంటీ ఫైవ్ యొక్క వర్గం ఎంత ఆరు వందల ఇరవై ఐదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సేమ్ ప్రాసెస్ అందులో ఇందులో కానీ చిన్న చేంజ్ అనేది ఉంటుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఆరు వందల ఇరవై ఐదు వచ్చింది కదా మనకు కావాల్సిన ఏంటి ఇందులో రెండు అంకెలే కావాలి కాబట్టి ఈ ఆరుని మనం క్యారీ ఫార్వర్డ్గా తీసుకుంటాం ఇక్కడ చూసుకుంటే ఇరవై ఐదుని తీసుకొని ఈ రకంగా ఈ ఆరుని క్యారీ ఫార్వర్డ్గా తీసుకుంటాం ఈ సంఖ్య వచ్చేసింది ఈ సంఖ్య రావాలి ఈ సంఖ్య రావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ ఇచ్చిన సంఖ్య నుండి వందకు దగ్గరగా ఉన్నప్పుడు ఇచ్చిన సంఖ్య నుండి ఈ తక్కువగా ఉన్నటువంటి ఇరవై ఐదును తీసేయాలి ఇక్కడ చూసుకుంటే డెబ్బై ఐదు నుంచి ఇరవై ఐదును తీసేస్తే ఏమొస్తుంది మనకు యాభై అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఈ వచ్చిన యాభై ప్లస్ క్యారీ ఫార్వర్డ్ ఎంత యాభై ఆరు డెబ్బై ఐదు డెబ్బై ఐదు యొక్క వర్గం వచ్చేసి ఇరవై ఐదు గమనించాలి తర్వాత తొంభై నాలుగు యొక్క వర్గాన్ని కనుక్కుందాం ఇది వందకి దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వందకి దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏ రకమైన ప్రాసెస్ లో కనుక్కుంటామో క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే తొంభై నాలుగు అనేది వంద కంటే ఎంత తక్కువగా ఉంది ఆరు తక్కువగా ఉంది ఈ ఆరు యొక్క వర్గాన్ని తీసుకుందాం ఆరు యొక్క వర్గం ఎంత ముప్పై ఆరు ఇటువైపు సంఖ్య వచ్చేసింది ఇటువైపు సంఖ్య రావాలి ఇంతకుముందు యాభైకి దగ్గరగా ఉన్నప్పుడైతే మనం ఇరవై ఐదు యొక్క హెల్ప్ అనేది తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు వందకి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన సంఖ్య యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి ఇచ్చిన సంఖ్య ఎంత తొంభై నాలుగు ఇక్కడ చూసుకుంటే వందకి తొంభై నాలుగు ఎంత తక్కువ ఉంది ఆరు తక్కువగా ఉంది కాబట్టి ఇది తక్కువగా ఉంది కాబట్టి మనం తొంభై నాలుగు నుంచి ఆరును తీసేయాలి తొంభై నాలుగు నుంచి ఆరు తీసేస్తే మనకు ఎనభై ఎనిమిది అనేది వస్తుంది ఇక్కడ చూసుకుంటే తొంభై నాలుగు యొక్క వర్గం వచ్చేసి ఎనభై ఎనిమిది ముప్పై ఆరు ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే తక్కువగా ఉంటేనేమో తీసేయాలి ఎక్కువగా ఉంటేనేమో ఇచ్చిన సంఖ్యకు కలపాలి గమనించాలి తరువాత నూట ఏడు యొక్క వర్గాన్ని కనుక్కుందాం ఇక్కడ జాగ్రత్త గమనిస్తే వంద కంటే ఎంత ఎక్కువగా ఉందండి ఏడు ఎక్కువగా ఉంది దీని యొక్క వర్గాన్ని కనుక్కోవాలి ఏడు యొక్క వర్గం ఎంత నలభై తొమ్మిది ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇటువైపు సంఖ్య వచ్చింది ఇటువైపు సంఖ్య రావాలి అంటే ఇచ్చిన సంఖ్య యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే వంద కంటే ఏడు ఎక్కువగా ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్యకు ఏడును కలుపుకోవాలి ఇచ్చిన సంఖ్య ఎంత నూట ఏడు నూట ఏడుకు ఏడు కలిపితే ఎంత వస్తుందండి నూట పద్నాలుగు వస్తుంది కాబట్టి ఇటువైపు సంఖ్య వచ్చేసి నూట పద్నాలుగు ఇక్కడ చూసుకుంటే పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అనేది నూట ఏడు యొక్క వర్గం అవుతుంది గమనించాలి తరువాత నూట పన్నెండు యొక్క వర్గాన్ని కనుక్కుందాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది వంద కంటే ఎంత ఎక్కువగా ఉందండి పన్నెండు ఎక్కువగా ఉంది పన్నెండు యొక్క వర్గం ఎంత నూట నలభై నాలుగు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు కావాల్సిన ఈ రెండు అంకెలే కాబట్టి ఈ రెండు అంకెలను ఈ రకంగా రాసేసుకొని ఈ ఒకటిని మనం క్యారీ ఫార్వర్డ్గా తీసుకుంటాం ఇక్కడ చూసుకుంటే ఇటువైపు సంఖ్య రావాలి అంటే ఇచ్చిన సంఖ్య యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి ఇచ్చిన సంఖ్య ఎంత నూట పన్నెండు ఈ ఎక్కువగా ఉన్నటువంటి పన్నెండు దీనికి కలిపేసుకోవాలి నూట పన్నెండుకు ఈ పన్నెండు కలిపితే ఎంత వస్తుందండి నూట ఇరవై నాలుగు వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఈ నూట ఇరవై నాలుగు ఇక్కడ ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ ఒకటి నూట ఇరవై ఐదు నలభై నాలుగు పన్నెండు వేల ఐదు వందల నలభై నాలుగు అనేది నూట పన్నెండు యొక్క వర్గం అవుతుంది గమనించాలి ఈ రకంగా మనం ఇరవై ఐదు వర్గాలను నేర్చుకుంటే వాటితో ఇంటర్ లింక్ ఉన్నటువంటి నూట ఇరవై ఐదు వర్గాలని నేర్చుకున్నట్టే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రకమైన ప్రాసెస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పెన్ను పేపర్ లేకుండా చూసి చెప్పేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే తొంభై ఆరుని తీసుకుంటే ఇది వంద కంటే ఎంత తక్కువగా ఉంటుంది నాలుగు తక్కువ ఉంది నాలుగు యొక్క వర్గం ఎంత పదహారు పదహారు ఇటువైపు సంఖ్య కావాలి ఇటువైపు సంఖ్య కావాలంటే ఇచ్చిన సంఖ్య హెల్ప్ తీసుకోవాలి ఇచ్చిన సంఖ్య ఎంత తొంభై ఆరు తొంభై ఆరుకి ఎంత ఎంత తీసేయాలి తొంభై ఆరు నుంచి నాలుగుని తీసేయాలి తొంభై ఆరు నుంచి నాలుగు ఎంత తొంభై రెండు తొంభై రెండు పదహారు తొంభై రెండు పదహారు అనేది తొంభై ఆరు యొక్క వర్గం ఈ రకంగా మనం పెన్ను పేపర్ లేకుండా మైండ్లో చెప్పేసేయచ్చు కాబట్టి ఈ ట్రిక్ అనేదాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పు